ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా దామిని లేదా గౌతమ్లు ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని సమాచారం. ఏ గౌతమ్ నీ కుదర నామినేట్ చేయరా చేసుకొని మళ్ళీ నీకి ఇలాగ తెంపిస్తా. ఈ ఇద్దరిలో గౌతమ్ కి ఈ కొన్ని గంటల్లో మెరుగైన ఓటింగ్ వస్తే శుభశ్రీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. इक बिग बॉस लेटेस्ट एपिसोड विषयानिकोस्ते बिग बॉस इंटि सभ्युलु अवडानिकी प्रस्तुतं शोभा शेट्टी यावर अमरदीप कु ओ टास्क इच्चाडु बिग बॉस इप्पटिकी यावर तनकु इच्चिन टास्क नु पूर्ति चेशाडु. ఇక టాస్క్ లో భాగంగా తాజా ఎపిసోడ్ లో శోభా శెట్టికి గౌతమ్ కి తీవ్ర వాగ్వాదం జరిగింది. శోభా శెట్టి పవర్ అస్త్రాకు అర్హురాలు కాదని ప్రశాంత్ గౌతమ్ శుభశ్రీ చెప్పారు. దీంతో మరోసారి హౌస్ లో రచ్చ మొదలైంది. గౌతమ్ కృష్ణ శోభా శెట్టి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని సమాచారం. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సంగీత దర్శకుడు సింగర్ భోలే షావలి సీరియల్ ఆర్టిస్ట్ పూజామూర్తి హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందట. ఇక శివాజీకి రెండవ పవర్ అస్త్ర వచ్చింది. దీంతో వీరికి నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ వచ్చింది. ఇక మొదటి పవర్ అస్త్ర సందీప్ దక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లాంచ్ ఈ ఈవెంట్ రికార్డ్ స్థాయిలో రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని టీం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ షో చూశారని తెలుస్తోంది. సుమారు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఈ షో లాంచ్ ఈవెంట్ ను సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూశారట. ఇక ఈ షోకి 18.1 రేటింగ్ వచ్చిందని స్టార్మా ప్రకటించింది. ఈసారి ఓటింగ్ లో కీలక మార్పులు జరిగాయి. నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని మొదటే చెప్పారు నాగార్జున. అందులో భాగంగా ఓటింగ్ లో కూడా ఓ కొత్త మార్పును తీసుకొచ్చారు బిగ్ బాస్ యాజమాన్యం.